ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించియున్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. యెషయాగ్రంథము 41:15. సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలను కాపాడడం మాత్రమే కాదుగాని వారు ఆయన చేతిలో వారి శత్రువులను నలగొట్టే శక్తివంతమైన ఆయుధంలా అవుతారు. బలహీనులు దేవునిలో తమ బలాన్ని కనుక్కోవడం అన్న విషయానికి ఇది ఒక ఉదాహరణ. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని. ప్రియులారా, మనం ఈ లోకములో పరిశుద్ధముగా జీవించాలంటే, ఈ లోకయాత్రను ఆనందంగా ముగించాలంటే, మనం దేవునికిష్టమైన రీతిలో ఆయన్ను సేవించగల సామర్థ్యాన్ని పొందుకోవాలంటే మన బలం చాలదు. మన బలానికి మారుగా దేవుని యొక్క అమితమైన బలాన్ని పొందుకోవడం మనం నేర్చుకోవాలి. విశ్వాసంతో దేవుని వైపు చూస్తేనే ఇది మనకు దొరుకుతుంది. మనలో మన కోసం మనం దేన్నైతే చేసుకోలేమో అది దేవుడు చెయ్యాలని ఆయన మీద నమ్మకం పెట్టుకోవడం మనం నేర్చుకోవాలి. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి, నా శత్రువులను వెనుకకు నీవు మల్లజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేసితిని, వారు మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయెను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారి కుత్తరమియకుండును. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని, ప్రజలు చేయు కలహములలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి, నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు అని. సహోదరి సహోదరులారా, మన మనోనేత్రములు వెలిగింపబడినందున దేవుడు మనలను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమెట్టిదో మనము తెలుసుకొనవలనని, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మనకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మాకు బలము ధరింపజేయువాడవు నీవే, మమ్మను యథార్థ మార్గమున నడిపించువాడవు నీవే తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నీ యందు భయభక్తులు కలిగి నీ నుంచి గొప్ప వాటిని ఆశించి నీ కొరకు గొప్ప కార్యములు తలపెట్టేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.